గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో మనం మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్ భావనల గురించి తెలుసుకుందాం. మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, ఆధునిక వ్యాపార సంస్థలో మార్కెటింగ్కి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ప్రస్తుత రోజుల్లో ఏ వ్యాపారాన్ని చూసుకున్నా సరే మార్కెటింగ్ లేనిదే అది అత్యధిక లాభాలను సాధించలేదు. ఒక వస్తువును తయారు చేసామని కానీ ఆ వస్తువు దీనికోసం ఉపయోగపడుతుందని కానీ మనకి ఈ మార్కెటింగ్ ద్వారానే తెలుస్తుంది. అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు మార్కెటింగ్ని క్రింది విధంగా నిర్వచించారన్నమాట. ఆ నిర్వచనం ఏంటి అంటే, మార్కెటింగ్ ఒక ప్రణాళిక పద్ధతి, భావాత్మక నియంత్రణ, ధర వ్యవస్థాపన, వస్తు పంపిణీ, సేవలు సలహాల వినిమయం ద్వారా సంస్థ ధ్యేయాలను నిర్ణయిస్తూ వినియోగదారులను తృప్తిపరచడంగా పేర్కొన్నారు. అంటే మార్కెటింగ్ కరెక్ట్గా ఉండాలి అంటే దానికి ఒక ప్లానింగ్ ఉండాలి, మనం చెప్పే ఎక్స్ప్రెషన్ ఎదుట వ్యక్తికి అర్థమయ్యేలా ఉండాలి, సరైన ధర ఉండాలి, వ్యవస్థాపన ఉండాలి, వస్తువు వినియోగదారుని వరకు పంపిణీ అవ్వాలి, అలాగే సేవలు సలహాలు అంటే వినిమయం ద్వారా ఆ వస్తువుని వాడడం ద్వారా కన్జ్యూమర్ ఏదైతే అంటే వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో ఆ వినియోగదారుడి యొక్క సలహాలు సూచనలను మనం తీసుకుంటూ సంస్థ ధ్యేయాలను మనం నెరవేర్చుకుంటూ వెళ్ళేదాన్ని మనం ఏమంటామంటే మార్కెటింగ్ అంటాం. ఫైనల్ మార్కెటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, కన్జ్యూమర్ ఎవరైతే అంతిమ వినియోగదారుడు ఉన్నాడో ఆ వినియోగదారుడికి ఆ వస్తువు చేరేంత వరకు కృషి చేయడాన్ని మనం మార్కెటింగ్గా చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇంకొక నిర్వచనం ఏంటి అంటే ఫిలిప్ కోట్లర్ నిర్వచనం ప్రకారంగా ఏంటి అంటే, మార్కెటింగ్ అనేది ఒక ప్రక్రియ, విశ్లేషణ, ప్రణాళికల అమలు, నియంత్రణ, వస్తు సేవలు, సలహాల స్వీకరణ, మార్పిడి, పార్టీలను సంతృప్తిపరచడం, ఇవన్నీ కలిపి మనం మార్కెటింగ్ అని చెప్పవచ్చు. అంటే ఏంటి అంటే, మనకి మార్కెటింగ్ అనేది ఒక ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ విశ్లేషణ చేయాలి. అంటే మనం అనాలిసిస్ చేసుకుంటాం అన్నమాట, ఎవరికి ఏ వస్తువు కావాలి, మనం తయారు చేసిన వస్తువు ఏ క్యాటర్ ప్రజలకు సంబంధించింది అనేది ఒక అనాలిసిస్ రావాలి. ఆ అనాలిసిస్ తర్వాత మనం ప్లానింగ్ వేసుకుంటాం, ప్రణాళికలను అమలు చేయాలి. మనం ఎవరికైతే అందుబాటులోకి తీసుకురావాలి అనుకుంటున్నామో ఆ అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని మనం అమలు చేయాలి. అమలుతో పాటు నియంత్రణ చేస్తూ ఉండాలి, ఎంతసేపు దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అది ఎంతవరకు వెళుతుంది, రీచ్ అవుతుందా లేదా, కన్జ్యూమర్ని రీచ్ అవుతుందా లేదా, దానికి ఉన్న బ్యారియర్స్ ఏంటి, అలాంటి బ్యారియర్స్ అన్నింటినీ మనం మిస్కమ్యూనికేషన్ చేసుకుంటూ కూడా మనం ఈ వస్తువుల్ని నిర్వహణిస్తూ నియంత్రణ చేస్తూ ఉండాలి. అలాగే సలహాల స్వీకరణ, మార్పిడి అంటే వినియోగదారుడు కానీ మధ్యలో ఉన్న మధ్యవర్తులు కానీ ఏదైనా సలహాలను ఇస్తే ఆ సలహాలను స్వీకరించి దానికి వస్తువుకు తగ్గట్టుగా మనం మార్పులు చేసి మళ్ళా దాన్ని కన్జ్యూమర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి చూడాలి. సో ఇలా కన్జ్యూమర్ దగ్గరికి తీసుకెళ్ళి ఫైనల్గా మనం కన్జ్యూమర్ని సాటిస్ఫై చేయడమే మనకి ఈ మార్కెటింగ్ అనేది. ఈ మార్కెటింగ్ బట్టి మనకి ఉన్న ఈ రెండు నిర్వచనాలు అంటే అమెరికన్ అకౌంటింగ్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు అలాగే ఫిలిప్ కోట్లర్ ఇచ్చిన అభిప్రాయం ప్రకారంగా మనకి మార్కెటింగ్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, మార్కెటింగ్ భావనలు, అమలు, లక్ష్యాల్లో ఎన్నో మార్పులు ఏర్పడ్డాయి. సో వీటన్నింటినీ వస్తువు తయారు చేయడం, ఆ తయారు చేసిన వస్తువుని మళ్ళా మనం అడ్వర్టైజ్మెంట్ చేయడం, పంపిణీ చేయడం, ఆ వినియోగదారుడు దాని మీద ఎలాంటి కంప్లైంట్స్ సలహాలు సూచనలు ఇచ్చాడో వాటన్నింటినీ గుర్తుపెట్టుకోవడం, అది మనకు ఉపయోగపడేది అయితే మనం మన వస్తువుకు ఉపయోగపడినట్టుగా దాన్ని మార్చుకోవడం, మళ్ళా తిరిగి ఆ నూతన ఇన్నోవేషన్స్తో మనం దాన్ని ఎదుటి వ్యక్తికి కన్జ్యూమర్కి మనం మన వస్తువులను అందించడం చేయడం ద్వారా మన యొక్క ప్రోడక్ట్ని మనం సక్సెస్ చేసుకోవడానికి ఎక్కువ లాభాలు సంపాదించుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సరే, అయితే నెక్స్ట్ ఏంటి అంటే, మనం మార్కెట్లను వర్గీకరించుకుంటాం. మార్కెట్లను వర్గీకరించుకునేది ఏంటి అంటే, ప్రధానంగా మనం మార్కెట్ను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఒకటి ఏంటి అంటే, తేలిగ్గా మార్పు చెందే మార్కెట్లు, కాలాన్ని బట్టి మారే మార్కెట్లు, వ్యవస్థను బట్టి మారే మార్కెట్లు. తేలిగ్గా మార్పు చెందే మార్కెట్లను ఆధారంగా తీసుకుని మనం మార్కెట్లను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి పరిపూర్ణ మార్కెట్, రెండు అపరిపూర్ణ మార్కెట్. పరిపూర్ణ మార్కెట్ అంటే ఏంటి అంటే,
కొనుగోలుదారులు వినియోగదారులు ఎక్కువ సంఖ్యలో ఉంటూ అమ్మకందారులకు మార్కెట్లో ప్రవేశించడానికి అలాగే బయటకు వద్దు అనుకుంటే వెళ్ళిపోవడానికి ఏ విధమైన ఆంక్షలు ఉండకపోవడం అలాగే మార్కెట్ ధర ఏ కొనుగోలుదారును మార్కెట్ ధర ఏ కొనుగోలుదారుని లేక అమ్మకందారును ప్రభావితం చేయలేకుండా ఉండటం అంటే ఇంతకిస్తే తీసుకుంటాను అని కొనుగోలుదారుడు అంటాడు ఇంతకైతే అమ్ముతాను అని అమ్మకందారుడు అంటాడు అంతే తప్ప ఒకళ్ళనొకళ్ళు ప్రభావితం చేసుకునే అంశాలు ఇందులో ఉండవు అలాగే ఒకే సమయంలో మార్కెట్ అంతా ఒకటే రేటు ఉంటుంది దీని మార్పులు తేడా ఉండదు అలాగే వస్తువు చలనం ఇక్కడ కాకపోతే ఇంకో చోట అమ్ముకోవచ్చు అలాంటి దాని మీద ఏ విధమైన ఆంక్షలు ఉండవు దీన్ని పరిపూర్ణ మార్కెట్ అంటాం అంటే పరిపూర్ణ పోటీ మార్కెట్లో మనకి ఎక్కువ మంది కొనుగోలుదారులు ఉంటారు ఎక్కువ మంది అమ్మకందారులు ఉంటారు ఏ ఒక్కరు ఏ ఒక్కరిని ప్రభావితం చేయలేరు అలాగే వినియోగదారుడు కావాలి అనుకుంటే వస్తువును కొనుగోలు చేసుకుంటాడు అమ్మకందారునికి అమ్ముకోవాలి అనుకుంటే అమ్ముకుంటాడు లేదు అంటే ఇక్కడ కాకపోతే ఇంకొక చోటనన్నా అమ్ముకోవడానికి ఉంటుంది వచ్చారు కాబట్టి కొనాలి ఇంతకే కొనాలి అనే ఆంక్షలు ఇలాంటివి ఏమీ ఉండవు ఇలాంటివి ఏమీ లేకపోవడం మనం ఏమంటాం అంటే పరిపూర్ణ మార్కెట్ అంటాం సెకండ్ వన్ ఏంటి అంటే మనకి అపరిపూర్ణ పోటీ మార్కెట్ అంటే ఏంటి అంటే కొనుగోలుదారులు అమ్మకందారులు ధర డిమాండ్ సప్లై పరిస్థితులపై అవగాహన అనేది ఉండదు అంటే అప్పుడు ఉన్న దాన్ని బట్టి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడం కొనుగోలుదారుడు వస్తువు దొరకట్లేదు అనుకోండి ఎక్కువ రేటు పెట్టి బ్లాక్ మార్కెట్ అంటాం కదా అలాగే ఎక్కువ రేటు పెట్టి కొనుగోలుసుకోవడం కానీ బ్లాక్ మార్కెట్ అమ్మకందారులు ఉన్నారంటే బ్లాక్ మార్కెట్ను క్రియేట్ చేసుకోవడం కానీ అలాగే ఇలాంటివన్నీ ఉండడాన్ని మనం ఏమంటాం అంటే అపరిపూర్ణ పోటీ మార్కెట్ అంటాం రెండవది కాలాన్ని బట్టి మారే మార్కెట్లు కాలాన్ని బట్టి మారే మార్కెట్లు ఏంటి అంటే అతి తక్కువ వ్యవధి మార్కెట్ అంటే అతి తక్కువలో ఇవి మారిపోతూ ఉంటాయన్నమాట అంటే ఏంటంటే దాని ఆ వస్తువు యొక్క లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది అంటే ఏంటి అంటే పాలు బ్రెడ్ కూరగాయలు ఇలాంటివన్నీ ఈ మార్కెట్లో వస్తాయన్నమాట ఇది డిమాండ్ సప్లై మార్చడం కుదరదు కానీ డిమాండ్ అని మాత్రం మనం స్థిరంగా ఉంచవచ్చు ఉంచలేకపోవచ్చు సో ఇలా ఏదైనా సరే తొందరగా అతి తక్కువ కాల వ్యవధి ఉన్న వస్తువులకు సంబంధించిన మార్కెట్ని మనం ఏమంటాం అంటే అతి తక్కువ వ్యవధి మార్కెట్ అంటాం అలాగే తక్కువ కాల వ్యవధి మార్కెట్ అంటే ఏంటి అంటే కొంచెం కాకపోతే కొంచెం అన్న మారుతుందన్నమాట సప్లై డిమాండ్ సపోజ్ ఉదాహరణకి పాలు ఉన్నాయనుకోండి పాలు ఏంటి అతి తక్కువ కాల వ్యవధి గల మార్కెట్ ఈరోజు మార్నింగ్ ఉంటే ఈవినింగ్కి దాని లైఫ్ టైం అయిపోతూ ఉంటుంది అదే బ్రెడ్ కూరగాయలు ఇలాంటివి ఉన్నాయనుకోండి 1 or 2 days ఉంటాయి లేదా 1 week ఉంటాయి సో అలాంటి వాటిని ఏమంటాం అంటే కాల వ్యవధి తక్కువగా ఉన్న మార్కెట్లు అంటాం నెక్స్ట్ దీర్ఘకాలిక మార్కెట్లు దీర్ఘకాలిక మార్కెట్లు అంటే ఏంటి అంటే దీని యొక్క లైఫ్ టైం వస్తువుల యొక్క లైఫ్ టైం దీర్ఘకాలంలో ఉంటుంది సో దీర్ఘకాలం ఉండడం వల్ల సప్లైని డిమాండ్ని మనం తగ్గట్టుగా మార్చుకోవడానికి అవకాశాలు అనేవి కొంతవరకు ఉంటాయి అలాగే వస్తువు సరఫరాను పెంచవచ్చు డిమాండ్ని బట్టి డిమాండ్ ఎక్కువగా ఉందనుకోండి వస్తు సరఫరాను పెంచవచ్చు డిమాండ్ తక్కువగా ఉంటే వస్తు సరఫరాను తగ్గించుకోవచ్చు సో డిమాండ్ సప్లైలకు అనుగుణంగా మన వస్తు సరఫరాను మార్చుకునేటంత టైము ఈ దీర్ఘకాలిక మార్కెట్లో ఉంటుంది నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే మనకి ఈ వ్యవస్థను బట్టి మార్కెటింగ్ ఈ వ్యవస్థీకృత మార్కెట్లు అవ్యవస్థీకృత మార్కెట్లు అని 2 రకాల మార్కెట్ల కింద విభజించడం జరిగింది వ్యవస్థీకృత మార్కెట్ అంటే ఏంటి అంటే మనకి వస్తువులు త్వరగా నాశనం అయ్యే వస్తువులు అయి ఉండకూడదు అంటే వ్యవస్థీకృత మార్కెట్టు అయి ఉండాలి అంటే ఆ వ్యవస్థలో ఉండే వస్తువులు తొందరగా పాడై ఉండే ఉండకూడదు అలాగే పరిమాణం నెంబరు బరువులో కొలవగలిగి ఉండాలి నాణ్యత అనేది ఒక పరీక్ష ద్వారా మాత్రమే మనం నిర్వహించబడాలి ఎక్కువ మొత్తంలో వ్యాపారం జరుగుతూ ఉంటుంది అలా ఇలాంటివన్నింటినీ కలిపి ఉండే మార్కెట్ని మనం ఏమంటాం అంటే వ్యవస్థీకృత మార్కెట్ అంటాం అంటే వ్యవస్థీకృత మార్కెట్లో వస్తువులు అమ్మాలి అనుకుంటే ఆ వస్తువు యొక్క లైఫ్ టైం ఎక్కువగా ఉండాలి ఆ వస్తువు యొక్క పరిమాణం నంబర్లో కానీ కిలోల్లో కానీ కేజీ ఐ మీన్ లీటర్లో కానీ కొలవగలిగేదై ఉండాలి దాని యొక్క నాణ్యత చెప్పాలి అంటే నాణ్యతకు సంబంధించిన టెస్టులు క్వాలిఫై అయ్యి మనకు ఆ నాణ్యతను తెలియజేయగలగాలి ఎక్కువ మొత్తంలో మనకి వ్యాపారం జరుగుతూ ఉండాలి సో దీన్ని మనం ఏమంటామంటే వ్యవస్థీకృత మార్కెట్ అంటాం అవ్యవస్థీకృత మార్కెట్ అంటే ఏంటంటే దీనికి అలాంటి ఏమీ ఉండవు ఎలా పడితే అలా అమ్మేసుకోవచ్చు సో దీన్ని మార్కెట్లో అందరికీ స్వేచ్ఛ అనేది ఉంటుందన్నమాట ఇలా అందరికీ స్వేచ్ఛ ఉంటే దాన్ని ఏమంటామంటే మనం అవ్యవస్థీకృత మార్కెట్ అంటాం ఇది
మార్కెటింగ్ అంటే ఏంటి? మార్కెటింగ్లో మనకి రెండు నిర్వచనాలు ఉన్నాయి. ఒకటి ఏంటి, అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు ఇచ్చిన నిర్వచనం, ఒకటి ఫిలిప్ కోట్లర్ ఇచ్చిన నిర్వచనం. ఒకటి ఫిలిప్ కోట్లర్ ఇచ్చిన నిర్వచనం మార్కెటింగ్, అమెరికన్ మార్కెటింగ్ వాళ్ళు ఇచ్చిన నిర్వచనం ప్రకారం మార్కెటింగ్ అనేది ఒక ప్రక్రియ అని, దీనికి అనాలిసిస్ ఉండాలి అని, దాని వస్తువును పంపిణీ చేయాలి అని, వినియోగదారుడు కోరుకున్న మార్పులు, సలహాలు, సూచనలు మనం పాటించాలి అని, అంతిమంగా వినియోగదారుడు కోరుకునే విధంగా వస్తువుల్ని మనం అందించడమే మార్కెటింగ్ యొక్క ముఖ్య కాన్సెప్ట్. సో దీన్ని మనం ఏమంటామంటే మార్కెటింగ్ అంటాం. ఈ మార్కెటింగ్ని బట్టి మార్కెట్లను మూడు రకాలుగా వర్గీకరించుకున్నాం. అదేంటి అంటే తేలిగ్గా మార్పు చెందే మార్కెట్లు, కాలంతో పాటు మార్పు చెందే మార్కెట్లు, వ్యవస్థపరంగా మార్పు చెందే మార్కెట్లు. కాలం తేలిగ్గా మార్పు చెందే మార్కెట్లను మనం ఏమనుకున్నామంటే పరిపూర్ణ మార్కెట్, అపరిపూర్ణ మార్కెట్. పరిపూర్ణ పోటీ మార్కెట్ అంటే ఏంటి అంటే ఇందులో ఎక్కువ వినియోగదారులు, అమ్మకందారులు ఉంటారు. ఆ మార్కెట్లోకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఏ విధమైన ఆంక్షలు ఉండవు. అలాగే ఏ కొనుగోలుదారుడు, అమ్మకందారుడు కూడా ఏ విధంగానూ ధరను కానీ, డిమాండ్ని కానీ, సప్లైని కానీ మనకి ఇంపాక్ట్ చేయలేదు. అపరిపూర్ణ పోటీ మార్కెట్లో అంటే ఏంటి అంటే కొనుగోలుదారుకు కానీ, అమ్మకందారుకు కానీ ధర, డిమాండ్ సప్లై మీద ఒక అవగాహన అంటూ ఉండదు. కొనుగోలుదారులు వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఉండేదాన్ని మనం అపరిపూర్ణ పోటీ మార్కెట్ అన్నాం. అలాగే కాలం ఆధారంగా అంటే ఏంటి అంటే అతి తక్కువ వ్యవధి మార్కెట్, అంటే వస్తువు యొక్క జీవితకాలం తక్కువ, అతి తక్కువగా ఉండేదాన్ని మనం అతి తక్కువ తక్కువ వ్యవధి మార్కెట్లు అంటాం. అంటే ఏంటి అంటే పాలు యొక్క లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది కదా, సో అలాంటి వాటికి ఉండే మార్కెట్ని మనం అతి తక్కువ వ్యవధి గల మార్కెట్ అంటాం. అలాగే రెండవది తక్కువ కాల వ్యవధి గల మార్కెట్లు. అంటే ఏంటంటే దీని యొక్క వస్తువు యొక్క లైఫ్ టైం తక్కువ కాలం ఉంటుంది. అంటే కూరగాయలు, ఉదాహరణకి మనకి కూరగాయలు. అలాగే దీర్ఘకాలిక మార్కెట్లు అంటే ఏంటంటే దీని యొక్క వస్తువు యొక్క మార్కెట్ చాలా ఎక్కువ కాలం పాటు ఉంటుంది, కాబట్టి డిమాండ్ సప్లైకి అనుగుణంగా మనం వస్తు సరఫరాను మార్చుకోవడానికి కానీ, డిమాండ్ క్రియేట్ చేసుకోవడానికి కానీ, వస్తువు ధరను మార్పు చెందించుకోవడానికి కానీ అవకాశాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ మూడవది ఏంటి అంటే మనం వ్యవస్థ యొక్క మార్కెట్ అనుకున్నాం. వ్యవస్థ యొక్క మార్కెట్ అంటే ఏంటి అంటే వ్యవస్థీకృత మార్కెట్లు. ఈ వ్యవస్థీకృత మార్కెట్లో మార్కెట్లో ఉండే వస్తువులు ఎలా ఉంటాయంటే తక్కువ కాల వ్యవధి గల వస్తువులు అయి ఉండకూడదు. అమ్మే వస్తువులు కూడా మనకి కొలవగలిగేలా ఉండాలి. అంటే నంబర్లో కానీ, బరువులో కానీ, డజన్ల చొప్పున కానీ మనకి కొలవగలిగేలా ఉండాలి. దాని యొక్క నాణ్యతను మనం పరీక్ష ద్వారా నిర్ణయించగలిగేలా ఉండాలి. సో ఇలా ఉంటే దీన్ని మనం వ్యవస్థీకృత మార్కెట్ అంటాం. అవ్యవస్థీకృత మార్కెట్ నెక్స్ట్. అది అవ్యవస్థీకృత మార్కెట్ అంటే ఏంటి అంటే దీంట్లో ఏ విధంగానూ కూడా మనకి ఎలాంటి పరిస్థితులు ఉండవు, ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండొచ్చు. దీంట్లో వినియోగదారుడికి కానీ, అమ్మకందారునికి కానీ పూర్తి స్వేచ్ఛ అనేది ఉంటుంది. సో ఇది మనకి మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్ వర్గీకరణ. రేపటి క్లాస్లో మనం మార్కెటింగ్ భావనను చెప్పుకుందాం.